హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఇంకొన్ని సైకలాజికల్ థ్రిల్లర్ మూవీస్ గురించి తెలుసుకుందాం. అలాగే ఈ వీడియోని పార్ట్ 2 గా ప్రెజెంట్ చేస్తున్నాం. ఇక ఈ వీడియోకి ఫస్ట్ మూవీ అమరావతి. 2009 లో రిలీజ్ అయ్యి యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంది. అలాగే ఈ మూవీకి IMDB రేటింగ్ 6.8/10 గా ఉంది. ఇక ఈ మూవీ స్టోరీ లైన్ చూస్తే, హీరో వెంకట్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ లో పోలీస్ ఆఫీసర్ గా పనిచేస్తూ ఉంటాడు. సిటీలో ప్రెగ్నెంట్ లేడీస్ కి డెలివరీ అయిన వెంటనే పుట్టిన పిల్లలు కిడ్నాప్ అవుతూ ఉంటారు. ఈ కేసును డీల్ చేసి వెంకట్ ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తాడు. బట్ తర్వాత కూడా ఈ క్రైమ్స్ ఏవి కూడా ఆగవు. పోలీస్ కస్టడీలో ఉండి కూడా ఆ వ్యక్తి ఎలాగ క్రైమ్స్ కంటిన్యూ చేస్తున్నాడు, అసలు ఎందుకు చేస్తున్నాడు అన్నదే మిగిలిన స్టోరీ. తారక రత్న విలన్ గా యాక్ట్ చేసిన ఈ మూవీకి రవిబాబు డైరెక్షన్ చేశాడు. రవిబాబు, భూమిక, స్నేహ యాక్ట్ చేశారు ఈ మూవీలో. ఇక సెకండ్ మూవీ నాలో ఒకడు. ఈ మూవీ 2015 లో రిలీజ్ అయ్యి IMDB రేటింగ్ 7.7/10 గా ఉంది. ఇది ఒరిజినల్ గా కన్నడ మూవీ లూసియా. తమిళ్లో రీమేక్ చేసి తెలుగులోకి డబ్ చేశారు. ఈ మూవీ యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంది. ఈ స్టోరీ లైన్ చూస్తే, ఒక వ్యక్తి నిజ జీవితం లూసియా అనే డ్రగ్ వల్లన మరొక ఊహా జీవితం, రెండింటినీ జీవిస్తూ ఉంటాడు. ఈ రెండు జీవితాలలో ఒకటి థియేటర్ లో టార్చ్ లైట్ బాయ్, మరొకటి ఒక స్టార్ హీరో. మూవీ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. క్లైమాక్స్ ఈ మూవీకి ఒక ప్లస్ పాయింట్. ఎక్కడా బోరు కొట్టకుండా సాగిపోయే ఈ మూవీలో సిద్ధార్థ్, దీపా సన్నిధి యాక్ట్ చేశారు. ఈ మూవీని ప్రసాద్ రామర్ డైరెక్ట్ చేశారు. ఈ జోనర్ లో కూడా ఈ మూవీ ఒక డిఫరెంట్ గా నిలుస్తుంది. సో ఇట్స్ ఎ మస్ట్ వాచ్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ. ఇన్ని మూవీస్ గురించి చెప్పుకుని అసలైన మన తెలుగు మూవీ గురించి చెప్పుకోకపోతే ఎలాగా? సో మన నెక్స్ట్ మూవీ సూపర్ స్టార్ మహేష్ బాబు యాక్ట్ చేసిన వన్, నేనొక్కడినే అనే మూవీ. సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ థియేటర్స్ లో ఒకసారి చూసి అర్థం కాక తర్వాత మళ్ళా చూసినప్పుడు అర్థమయ్యి, అరే ఈ మూవీ కూడా బాగుందే అని అనుకున్న వారు చాలా మంది ఉన్నారు. ఈ మూవీకి IMDB రేటింగ్ 8.1/10 గా ఉన్నది. ఈ మూవీ 2014 లో రిలీజ్ అయ్యింది. అలాగే యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంది. సో ఫ్రెండ్స్, మీ లీజర్ టైమ్ లో ఈ సైకలాజికల్ థ్రిల్లర్స్ చూసి ఎంజాయ్ చేయండి. మళ్ళీ మరిన్ని విశేషాలతో మీ ముందుకు వస్తాం. టిల్ దెన్ బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.